దేవ, నీవు మహాదేవుడివి, శక్తిశాలి అయిన యోధుడివి, దయామయుడివి, విశ్వసనీయుడివి. కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే ఉన్నాయి సహోదరుని ఆత్మకు పర్వం. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కదా, ఇదే మొదటిసారి. ఆమేన్. పాపం ఫస్ట్ టైం ఈ మ్యాసేజ్గా వచ్చినట్టుంది హార్ట్ అటాక్. మనందరినీ వదిలి వెళ్ళిపోయాడు. ఐ టేక్ కేర్. అమ్మమ్మ ఏంటమ్మా చిన్నపిల్లలా, లే ఫేస్ వాష్ చేసుకో, నీకు నేను జ్యూస్ తీసుకొస్తాను. చూడండి తన అమ్మమ్మతో ఎంత స్నేహంగా ఉన్నాడు, సొంత మనవుడు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. ముందు అసలు నాన్న ఒప్పుకోలేదు నేను జస్టిన్ని పెళ్లి చేసుకోవడానికి. నేను తనే కావాలని పట్టుబట్టేసరికి నాన్న ఒప్పుకున్నారు. ఏ డెసిషన్ అయినా కూడా ముగ్గురం కలిసే తీసుకునేవాళ్ళం, కానీ బిజినెస్ వ్యవహారం అంటూ వస్తే మాత్రం వీళ్ళిద్దరూ నాతో అసలు ఏమీ చెప్పరు. ఆఫీస్ విషయాలు ఇంటి వరకు తీసుకురావడం ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నీతో ఎప్పుడు ఏం చెప్పరు. వీళ్ళిద్దరికీ నేనంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళిద్దరు నేను లేకుండా చాలా టైం స్పెండ్ చేస్తారు. నాకు తెలియని రహస్యాలు వీళ్ళిద్దరి మధ్య చాలా ఉంటాయి కదా జస్టిన్. నేను బయలుదేరాను, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. నువ్వు ఆ ఏజెంట్ కి కాల్ చేయి, ఎక్కడున్నాడు. అరగంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఒక్కడు కూడా రాలేదు. ఇంకో 5 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేస్తా, తర్వాత వెళ్ళిపోతాను. అర్థమైందా? హలో, నేను ట్రై చేస్తున్నాను. వద్దొద్దు, కాల్ చేయకు, నాకు వాడి మీద డౌట్గా ఉంది. ఐ థింక్ హీస్ ఫూలింగ్ అస్. నేను నీకు ఫోన్ చేస్తాను, సరేనా? వాడి కొటేషన్ మరీ ఓవర్గా ఉంది. జస్టిన్ నేను బ్యాంక్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను, నేను రావడానికి 2 అవర్స్ పడుతుంది, చిన్న వర్క్ ఉంది. ఫాదర్ అబ్రహం ప్రేయర్ మీట్కి డేట్ ఫిక్స్ చేశారు, మనం అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ డిస్కస్ చేయాలి. నాన్న ఇన్సూరెన్స్ ఏమైంది? అది కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది? మళ్ళీ కాల్ చేస్తాను. నాగా జస్టిన్.